సో గుడ్ ఆల్ మొత్తానికి ఈ రోజుతో పనులన్నీ పూర్తయినాయి కాస్త ఇప్పుడిప్పుడే ఎనర్జీ వస్తుంది ఒక మూడు రోజులు ఏం చేస్తున్నాను నాకేం అర్థం కాలేదు హెల్త్ వైజు చాలా చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పుడే కాస్త ట్రాక్లో పడుతున్నాను సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి రైటింగ్ టీం నుంచి కెమెరామెన్ గారు రామ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి రాజీవన్ గారు వెంకట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ మిగతా టీం ప్రొడక్షన్ డిజైన్ టీమ్ మిగతా వాళ్ళందరికీ అలాగే ఆర్టిస్టులు మా కాజల్ అగర్వాల్ వాళ్ళు అర్జున్ రాంపాల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు వీళ్ళకి మిగతా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషయస్ చెప్తున్నాను వాళ్ళందరి గురించి పేరు పేరున సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరు చూసుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి అనే ప్రయాణం మొదలెట్టే ముందు జనరల్గా నవ్వించేవాడికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు బాగా నవ్వించేవాడికి లోపల పెయిన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అది చార్లీ చాపిల్ కానీ మీకు అబ్జర్వ్ చేస్తే జనరల్గా అంటూ ఉంటారు అదొక నానుడు ఉంది మేబీ ఈ నవ్వించేవాడు మిమ్మల్ని ఈసారి కొద్దిగా మీకు ఎమోషన్స్ రుచి చూపించిపోతున్నాడు సో అవి ఎంత ఇంటెన్స్గా ఉండిపోతుంది అనేది మా బాలకృష్ణ గారు శ్రీలీల సో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు మీరు ట్రైలర్లో గురి చూశారు ఖచ్చితంగా మీరు చాలా రోజులు మిమ్మల్ని వెంటాడతాయి గుర్తుపెట్టుకునేలా ఉంటాయి సో అలాగే ఈ సినిమాలో భగవంత్ కేసర్ అనే పాత్ర యాక్సెప్ట్ చేయడానికి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి బాబు హ్యాప్సాబు అంటే లైఫ్ లాంగ్ మీకు నేను ఈ విషయానికి రుణపడి ఉంటాను ఎందుకంటే ఇలాంటి ఒక పాత్ర అంటే బాబు గారి గురించి మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాను భగవంత్ కేసర్ ఎలా ఒప్పుకున్నారంటే అసలు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయాలన్నా ఎలాంటి న్యూ జోనర్ చేయాలంటే ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చే హీరో బాలకృష్ణ గారు ఒక ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో కృష్ణకుమార్ ఒక రౌడ్ ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ రామరాజు ఒక సమరసింహారెడ్డి ఒక అబ్బులు నరసింహనాయుడు సింహ ఎలాంటి డిఫరెంట్ యాంగిల్లో అఖండ మనం చేసిన అఖండ సో ద్వీపంలో విజయ్ సో ఏ పాత్ర అయినా సో ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ గెటప్ చేయడానికి ద్వీపంలో ఒక కురూపి పాత్ర చేయాలంటే అసలు నిజంగా ఒక హీరోగా అది ఊహించుకోవడానికి కూడా అంత కురూపి పాత్ర కూడా స్క్రీన్ మీద చేసి మెప్పించగల గొప్ప నటుడు బాలకృష్ణ గారు అలాంటి గొప్ప నటుడికి ఒక గొప్ప పాత్ర వచ్చింది సో ఇక ఆయన ఎలా ఎలా పెర్ఫామ్ చేశాడు ఎలా దాన్ని మీకు అలరించిపోతున్నాడు అనేది అక్టోబర్ నైన్టీన్త్ మీరు విట్నెస్ చేస్తారు సో థ్యాంక్ యూ బాబు మీతో ఈ ఎనిమిది నెలల జర్నీ మెమరబుల్ ఫర్ మీ ఇట్స్ క్వైట్ ఎమోషనల్ ఫర్ మీ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది ఒక రెండు రోజుల నుంచి తెలియని ఒక లోపల బరువు ఉంది సో ఖచ్చితంగా మీరు అప్పుడే అన్నారు మళ్ళీ ఇంకోటి చేస్తాం కదా సరదాగా సినిమా అన్నారు ఓకే ఖచ్చితంగా ఫ్యూచర్లో మళ్ళీ మనం కలిసి పనిచేయాలి సో మీతో జర్నీ నాకు మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాను ఇక అలాగే శ్రీలీల శ్రీలీల గురించి చెప్పాలంటే మన తెలుగు అమ్మాయి సో ఈ సినిమాలో శ్రీలీల కెరియర్లో మిగిలిపోయే పాత్ర ఇంకొక పదేళ్ళైనా కూడా వెనక్కి తిరిగి చూసుకునే పాత్ర విజ్జిపాప ఎంత ఎక్స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిందో మీరు చూస్తారు సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ లీలా సో సో లాంగ్ 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 వే టు గో సో మై బ్లెసింగ్స్ అండ్ మై విషెస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండ్ మై ప్రొడ్యూసర్స్ సాహు పార్టీ అండ్ హరీష్ పెద్ది మీ ఇద్దరికి ఒక వార్నింగ్ ఇస్తున్నా ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎనర్జీగా నవ్వుతూ అరే మన సినిమా అక్టోబర్ నైన్టీన్త్ సక్సెస్ కొట్టబోతున్నాం అని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాలి కదా అందరికీ నమస్కారం అంటే ఏంటది ఏ లాగేస్తున్నారు తమన్ లాగేస్తున్నారా ఎనర్జీ ఈసారి సక్సెస్ మీట్లో మీ ఇద్దరు డ్యాన్స్ చేయాలి ఓకేనా డన్ సో మాటిచ్చారు సో నిజంగా సాహు అండ్ హరీష్ గారు సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ టు మీ నాకు దిల్ రాజు గారు శిరీష్ గారుతో పనిచేశాను ఫైవ్ ఇయర్స్ నాకు వాళ్ళంతా అటాచ్మెంటో అలాగే సాహు గారు అండ్ హరీష్తో నాకు అటాచ్మెంట్ వచ్చింది మీతో మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేస్తాం ఖచ్చితంగా సో థ్యాంక్ యూ బ్రదర్ సో ఈ సినిమా కూడా ప్రొడక్షన్ బడ్జెట్ వైజు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు స్కేల్ వైజు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండడానికి ఎక్కడ ఆలోచించలేదు సో నన్ను నమ్మి బాలాయిబాబు గారిని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వాళ్ళు వెనకుండి నడిపించారు సో ఖచ్చితంగా అంతకంత తీసుకుంటారని నమ్ముతున్నాను నేను సో ఇకపోతే ఇంకొక కీ మెంబర్ ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సింది మై లవ్లీ బ్రదర్ ఎస్ఎస్ ఐ లవ్ యూ డార్లింగ్ సో నేను భగవంత్ కేసరి కథని తీసుకెళ్ళిన విధానం ఆ ఎమోషన్స్ సీన్సు జర్నీని మ్యూజిక్ డైరెక్టర్గా తను ఓన్ చేసుకోకపోతే ఆ సినిమాకి లైఫ్ యాడ్ అవ్వదు నేను చెప్తున్నా నాకు ఒకటే చెప్పాడు బ్రదర్ మీరు వెళ్ళిపోండి నేను ఫోన్ చేస్తా అప్పుడు రండి కాదు బ్రదర్ మ్యూజిక్ మీరు ఏం సినిమా తీసారో మీకు అర్థం కావట్లా మీరు వెళ్ళిపోండి నేను ఫోన్ చేస్తాను అన్నాడు ఎవ్రీ రీల్కి ఫోన్ చేయటం నేను వెళ్ళి చూడటం ఒకటే మాట ఎక్స్ట్రాడినరీ గ్రౌండ్ ఫ్లోర్ సో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసేసావు ప్రాణం పెట్టేశావు ప్రతి ఎపిసోడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎమోషన్స్ అన్నిటికీ నీ స్టైల్లో యాక్షన్ ఇచ్చావు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసావు థ్యాంక్ యూ అండ్ ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మనం నీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు మాట్లాడుకుందాం కూడా అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ సినిమాకి సపోర్ట్గా ఉండి చేస్తున్న అందరికీ మరొకసారి విషయస్ చెప్తూ అలాగే మా పిఆర్ఓ టీం శేఖర్ వంశీ అండ్ శేఖర్ అండ్ తేజు సో శ్రేయస్ టీం వీళ్ళందరికీ మనోజ్ మా టీమ్ కీ మెంబర్ ఛాయ్ బిస్కెట్ టీం అందరికీ ఈ సినిమా ప్రమోషన్స్లో మాతో పాటు ఉండే వాళ్ళ ప్రమోషన్స్ కాదు వంశీ శేఖర్ కొద్దిగా క్రియేటివిటీ కూడా ఉంది వాళ్ళకి వాళ్ళు అన్నింటిలోకి దోరుతారు సో ట్రైలర్స్ టీజర్స్ వచ్చి ఏందన్నా ఏందన్నా అని చెప్పి సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషయస్ చెప్తూ ఇంకా మిస్ చేసి ఉంటే సారీ కవర్ చేసుకున్న తర్వాత ఇక చివరిగా ముగించే ముందు అర్జున్ రాంపాల్ అర్జున్ రాంపాల్ గారు కూడా బాలీవుడ్ నుంచి ఫస్ట్ తెలుగు డెబ్యూ తెలుగు డెబ్యూయే కాదు తెలుగు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారు సో దట్స్ ద బ్యూటీ సో ఆయనకు కూడా వెల్కమ్ మనందరం ఆయనకి వెల్కమ్ చెప్పాలి అండ్ లాస్ట్ దసరా వచ్చిందమ్మో సరదా తెచ్చిందమ్మో జయ హో దుర్గా భవానీ చెయ్యరు కేసరి హంగా అమ్మా ఎట్లా పాడినా ఎట్లున్నా వార్త అండ్ రామ్ప్రసాద్ గారు ఆల్రెడీ అంటే రామ్ ప్రసాద్ గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడాలి నేను ముందు మాట్లాడిన సక్సెస్ మీట్లో మాట్లాడాలి ఎందుకంటే ఆయన వర్క్ చూడాలి చూసిన తర్వాత రామ్ ప్రసాద్ గురించి మాట్లాడాలి అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఫ్రేమింగ్ ఆయన గురించి చెప్ప ఎంత చెప్పినా తక్కువే లవ్ యూ సార్ సో మీ గురించి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను నెక్స్ట్ సక్సెస్ మీరు థ్యాంక్ యూ అండ్ అలాగే మాతో పాటు రిలీజ్ అవుతున్న అక్టోబర్ నైన్టీన్త్ రిలీజ్ అవుతున్న లియో విజయ్ అండ్ అనిరుద్ అండ్ లోకేష్ కనకరాజు వాళ్ళ టీంకి విజయ్ గారికి వాళ్ళందరికీ మై బెస్ట్ విషెస్ భగవంత్ కేసరి టీం తరఫున బెస్ట్ విషెస్ వాళ్ళకి మంచి సక్సెస్ రావాలి అండ్ ట్వంటీ ఎయిత్ మై లవ్లీ హీరో నాకు చాలా నష్ట ఇష్టమైన హీరో నేను పనిచేసిన హీరో మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వర రవితేజ గారి టైగర్ నాగేశ్వర రిలీజ్ అవుతుంది అది కూడా మంచి హిట్ కావాలి సో హెల్దీ కాంపిటీషన్ హెల్దీగా అన్ని సినిమాలు ఆడాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ స్టే బ్యాక్ అనిల్ గారు ఇక్కడ మీరు అండ్